హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. ఆరుగురిని అరెస్టు చేసి 9 లక్షల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించిన వివరాలని సిపిసివి ఆనంద్ తెలుపుతున్నారు. లైవ్ లో చూద్దాం. ద్వారా ఈ పేమెంట్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. అయితే వీరు ఎవరినైతే పట్టుకున్నామో వారు ఐడీస్ పెట్టి ఆపరేట్ చేస్తుంటారు. ఉదాహరణకు హోలీ షాప్ అనే ఐడి పెట్టి ఒకడు ఆపరేట్ చేస్తున్నారు, ఎవరో ఎవరికి తెలియదు. అయితే మేము ఈ హెచ్న్యూ ద్వారా ఈ మొత్తం కనుక్కొని లోతైన దర్యాప్తు చేసిన తర్వాత ఇతను నరేంద్ర ఆర్య అని తెలిసింది. నరేంద్ర ఆర్య రెసిడెంట్ ఆఫ్ గోవా బట్ నేటివ్ ఆఫ్ హర్యానా. ఇతను ఇప్పుడు గోవాలో స్థిరపడ్డాడు. ఎందుకంటే గోవాలో ఈ మధ్యకాలంలో డ్రగ్స్ అమ్ముకోవడానికి అక్కడ కొద్దిగా వెసులుబాటు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అందుకనే అక్కడ స్థిరపడ్డాడు. 1 సంవత్సర కాలం నుండి ఈ మొత్తం డార్క్ వెబ్ ద్వారా ఇతను ఆపరేట్ చేస్తున్నాడు. దాదాపు 30 లక్షల విలువ గల ట్రాన్సాక్షన్స్ ఇప్పటివరకు చేశాడు ఇతను నరేంద్ర ఆర్య. 450 మంది కన్స్యూమర్స్ ఇతనికి ఉన్నారు దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలోనే ఇక్కడ 5 గురు ఐడెంటిఫై అయ్యారు. ఇప్పుడు మరి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఎంతమంది ఉన్నారో మేము ఇంకా చేసేది. అయితే ఇదే సేమ్ హిడెన్ యాప్స్, సోషల్ నెట్వర్క్స్, డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు వాడడం అనేది జరుగుతూ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం పేమెంట్ అయిన తర్వాత క్రిప్టో కరెన్సీ ద్వారా నీట్ కొరియర్స్ పంపిస్తారు. అంటే కొరియర్స్ బాక్సెస్, అందమైన బాక్సెస్, ప్యాక్డ్ బాక్సెస్ లాగా రావచ్చు, లేకపోతే కవర్స్ లాగా రావచ్చు. అది దాంట్లో ఈ డ్రగ్ ఉంటుంది, అది వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఇదే కాకుండా ట్రీ మినేటర్ అనేది ఇంకో ఐడిని మేము గుర్తించాము. అది కూడా లోతైన దర్యాప్తు చేసిన తర్వాత ఫర్హాన్ మొహమ్మద్ అన్సారీ అని తెలిసింది. ఇతను నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఇప్పుడు రాజస్థాన్లో స్థిరపడ్డాడు. అక్కడ నుండి ఇతన్ని గుర్తించడం జరిగింది. బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, మంచి స్టూడెంటు, కానీ ఇటువంటి పనులు కూడా చేస్తున్నాడు. ఇతనికి ఇప్పటివరకు 6 నెలల్లో 15 లక్షల విలువగల ట్రాన్సాక్షన్స్ జరిగాయి నార్కోటిక్స్లో. ఇంకో యాప్ ఐడి కూడా ఉంది, జంబాడా కార్టెల్ అని. ఇతను ఒకడు అబ్స్కాండింగ్ ఉన్నాడు, మాకు ఇంకా గుర్తించలేకపోయాం. అతను ఎవరో ఇప్పటివరకు తెలియలేదు. కానీ తొందరలో మేము, ఎందుకంటే మా దగ్గర దర్యాప్తు చేసే క్రమంలో కొన్ని వివరాలు తెలిసాయి, కేవైసీ ఇవన్నీ కూడా ఉంటాయి కనుక తొందరలో మేము అతన్ని పట్టుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ మెయిన్ పెడ్లర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పట్టణాల్లో, పెద్ద పెద్ద మహానగరాల్లో, హైదరాబాద్ లాంటి నగరాల్లో వారు సబ్ ఏజెంట్స్ వారిని నియమించుకుంటున్నారు. ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో వారి ద్వారా వీరిని ఈ విక్రయాలన్నీ నడుపుతున్నారు. అయితే మన పట్టణంలో, సిటీలో ముఖ్యంగా 6 గురు దీంట్లో తయారయ్యారు. ఉత్కర్ష్ ఉమంగ్, ఎలియాస్ ఆషు, అబ్దుల్లా ఖాన్ మరియు సాహిల్ శర్మ, వీళ్ళు 3 బీబీఏ స్టూడెంట్స్, క్లాస్మేట్స్. అండ్ ఆ హై హ్యాండ్ సొసైటీ ఏదైతే ఉందో, చాలా ఈ డబ్బున్నవా వాళ్ళు, వీళ్ళు 5-స్టార్ హోటల్స్లో రూమ్స్ బుక్ చేసుకొని పార్టీస్ ఏర్పాటు చేస్తుంటారు, రాత్రంతా ఎంజాయ్ చేస్తుంటారు అటువంటి వారు. ఎందుకంటే ఈ మధ్య ఈ ఫామ్ హౌసెస్ దీనిపైన నిఘా పెరిగింది కనుక వీరు ఇప్పుడు 5-స్టార్ హోటల్స్ ఇటువంటి దానికి ఎక్కడైతే వెసులుబాటు ఉంటుందో అక్కడ వీళ్ళు గ్యాదర్ అయ్యి ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇదే కాకుండా ఇంద్రకుమార్, సందీప్, చరణ్ కుమార్ వీళ్ళంతా సాఫ్ట్వేర్ మరియు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చరణ్ కుమార్ పనిచేస్తున్నాడు. వీరందరూ కూడా ఈ విధంగా డ్రగ్ పెడ్లర్స్ మరియు సప్లయర్స్ మరియు కన్స్యూమర్స్గా తయారయ్యారు. సో వారి ద్వారా ఇంకా 30 మందిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ ముఠా మొత్తం కూడా ఇప్పుడు మా అదుపులో ఉంది. ఈ 6 గురు ప్లస్ ఈ ఇద్దరు మెయిన్ కింగ్ పిన్స్ ఏవైతే ఉన్నారో
వారి ద్వారా ఈ మొత్తం రికవరీ జరిగింది. దీంట్లో ప్రాముఖ్యత ఏంటంటే ఈరోజు సీజర్లో ఆర్డినరీ ట్రాన్స్పోర్టు లారీసు ఆటోసు ఇటువంటివి వదిలేసి ఇప్పుడు దర్యాప్తు స్థాయి డార్క్ వెబ్ క్రిప్టో కరెన్సీ వరకు హెచ్న్యూ తీసుకెళ్ళింది. అది ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్. ఇప్పుడు భయం అనేది డెటరెన్స్ అనేది ఈ వర్గాల్లో ఏర్పడుతుంది. ఇప్పటివరకు వీళ్ళు ఏమనుకున్నారు, మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ రేట్తో అప్పుడు తెలిసింది పోలీసు దీని గురించి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో నార్కోటిక్స్కి ఎటువంటి ఇక్కడ స్థానం లేదు హైదరాబాద్ మరియు తెలంగాణ స్టేట్లో, ఒక గ్రాము కూడా అమ్మడానికి వీల్లేదని వారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా పబ్స్ దానిపైన నిఘా పెట్టాం. పుడ్డింగ్ అండ్ మింక్లో హై అండ్ ఈ హై సొసైటీ వాళ్ళు ఎవరైతే మమ్మల్ని ఏ చట్టం కూడా టచ్ చేయలేదు అని అనుకున్నారో ఆ రేట్ ద్వారా వాళ్లకు ఒక తెలిసింది ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని. ఇప్పుడు ఈ కేసు ద్వారా మీరందరికీ ఏం తెలుస్తుందంటే ఇక్కడ మేము ఎంత చేసినా ఏ నెట్వర్క్ ద్వారా వెళ్ళినా పోలీసు అయితే వదలదు అనే సందేశం దీని ద్వారా వారికి ఇప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా నేను ఈరోజు నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏదైతే సిటీలో ఏర్పాటు చేశామో ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టిన తర్వాత డిసెంబర్లో దాని రిజల్ట్స్ మీకు ఒకసారి ఈ 8 నెలల్లో ఏమేమి సాధించారు వీళ్ళు అనేది చాలా సిగ్నిఫికెంట్. ఒక 25 మందే ఉన్నారు, ఇద్దరు ఒక డీసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ వీళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు చేసిన పని చాలా ప్రాముఖ్యత ఉంది. 5 స్థాయిల్లో వీళ్ళు పనిచేశారు ఇప్పటివరకు. ముందు లోకల్ హైదరాబాద్ నెట్వర్క్స్ని పట్టుకోవడం ప్రారంభించారు. దాని తర్వాత ఆదిలాబాద్ వేరే జిల్లాల్లో వైజాగ్ ఈ ట్రాన్స్పోర్టర్స్ని పెడ్లర్స్ని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ నైజీరియన్స్ని పట్టుకోవడం, టోనీ లాంటి వాళ్ళని ముంబై నుండి వేరే రాష్ట్రాల నుండి పట్టుకురావడం, వారు అన్నీ బస్ చేయడం అనేది జరిగింది.